Hello. Thank you. ప్రాబ్లం ఏంటంటే మాయా మస్చంద్ర అన్న ఫేమస్ టైటిల్ ఏదైతే ఉందో అది అందరికి ఎంత అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసి అందరూ మాయా మస్చంద్ర లుక్స్ బాగున్నాయి అంటున్నారు. మాయా అంట క్లియర్గా రాశాం కదా మామ అని. కాకపోతే అక్కడే మాయా కాదు మా అమ్మ అని వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ చేసుకుంటున్నారు కదా. సో చిల్ చేసుకుంటున్నారు కరెక్ట్, కానీ నాకు ఈ కరెక్షన్లు కాంట్రవర్సీలు ఎందుకు అని అనిపిస్తుంది. చెప్పు ఏదో ఉంది నాకు తెలుస్తుంది లేదు చెప్పు. వాళ్ళకి బాగా అలవాటైన మాయా మస్చంద్ర టైటిల్కే మన సినిమానే మారు. చెత్తగా ఉంది. హలో ఏంటి ఆ కంత్రి మామచ్చిన ముందేంటి? అలా కాదు, పేరు మార్చి పొగుడుతుంటే బాధ అంత కొరంగా ఉంటుందని తెలీదు. కూర్చో. నువ్వు టైటిల్ పెట్టినప్పుడు ఆ లాజిక్ చెప్పావు, అది మర్చిపోతే అట్లా? మర్చిపోలేదు, అది నా ఫేవరెట్ లాజిక్. కానీ పాయింట్ ఏంటంటే అది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. టైటిల్ ఏదో మాయా మచ్చంద్ర బదులు మామా మచ్చంద్ర అని ఎందుకు పెట్టారు అది మాత్రం ఎవరు గెస్ట్ చేయలేదు. చేస్తారు, క్వశ్చన్ లేదు. చేస్తారు, చేయలేరు. చేస్తారు, చేయలేరు. బెట్ట బెట్ట కరెక్ట్ గెస్ట్ చేసినోడికి అద్దరిపై పార్టీ ఇస్తా. ఈ టంగ్ స్లిప్ ఏదో కావాల్సింది. సో డార్లింగ్స్ పెద్దగా కష్టపడక్కర్లేదు, పూజ చేయండి, పార్టీ కొనేయండి. కానీ ఫస్ట్ గెస్ట్ చేసినోడికే పార్టీ. డీల్ క్యాన్సిల్. అదేంటిది మరి చందా ఒక్కడికా? సరే వన్ కాదు టెన్, కానీ ఫస్ట్ 10 ఓకే. అది కూడా టీజర్ రిలీజ్ చేసిన రోజునే అది మామ మస్చంద్ర అని ఎందుకు పెట్టాము గెస్ట్ చేయాలి. టీజర్ ఇప్పుడు ఫైనల్ చేసేసి అనౌన్స్ చేయండి. పైసలు ఉన్నాయి కదా, మీ క్రెడిట్ కార్డు ఉంది. అదేది చాలా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.